ఏపీలోకొట్టి న్యూస్ కు స్వాగతం. నేను మేయావని. ముందుకు బులెటిన్ హెడ్లైన్స్. ప్రముఖ సినీ నటుడు కృష్ణం రాజు యొక్క సెలవు, ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన అంత్యక్రియలు. శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం. తాడేపల్లి గూడెంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ప్రతి ఒక్కరూ ఆదరించాలి. తాడేపల్లి గూడెంలో నాటక కళా పరిషత్ సమైక్య అధ్యక్షులు బుద్దల వెంకటరామారావు వెల్లడి. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు అంత్యక్రియలను హైదరాబాద్లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ముందుగా ఆయన పార్థివ దేహాన్ని కృష్ణంరాజు ఇంటి వద్దనే ప్రజలు సందర్శనార్థం ఉంచడంతో యువత, సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన దర్శించుకుని నివాళులు అర్పించారు. చివరిగా ఊరేగింపు, కృష్ణంరాజు సొంత ఫామ్ హౌస్ స్థలంలో అంత్యక్రియలు బంధుమిత్రులను నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి, పాతపట్నం, హీరమండలం మండలాల్లో మహేంద్ర నది, వంశధార నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు. ఈ వరద ప్రవాహాన్ని పాతపట్నం మండలంలో కె గోపాలపురం, హెచ్ గోపాలపురం గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు కోరుతున్నారు. భారీ వర్షాలు పడటంతో జిల్లాలో గల జీవనాదులైన వంశధార, మహేంద్ర తనయ నదుల నీటి ప్రవాహం పెరుగుతోందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సార్, మనకి ఎవరెవరు మాంసంలో మనకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటే వెదర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద పర్సన్ సార్ అవైలబుల్ విత్ యూ ఆర్ నాట్ సార్. దెన్ సాండ్ బ్యాగ్స్ పాటు బ్యారేజ్ డ్యామ్ బ్యారేజ్ అప్స్ట్రీమ్ డ్యామ్స్ మార్నింగ్ కి ఒక 40 విలేజెస్ ఉన్నాయి, సెకండ్ మార్నింగ్ కి 60 ఉంటాయి, థర్డ్ మార్నింగ్ కి 103 విలేజెస్ ఉన్నాయి. సిమిలర్లీ నాగావళి కి అనదర్ 53 కళలను, కళాకారులను ఆదరించవలసిన బాధ్యత నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక కళా పరిషత్ సమాఖ్య అధ్యక్షులు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం బీవీఆర్ కళా కేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకట రామారావు పేర్కొన్నారు. స్థానిక బుద్దాల కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఉభయ గోదావరి జిల్లాల నాటక, వాయిద్య, సంగీత, మిమిక్రీ కళాకారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పూర్వం రోజులలో
కళలను కళాకారులను ప్రోత్సహించేవారని, ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు కాబట్టి వారిని ఆదరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. పాలకొల్లు ఛాంబర్స్ కళాశాల ప్రిన్సిపల్ చేగుండి సత్యనారాయణ, వివిధ రంగస్థల కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటువంటి కళాకారుల్ని పోషించవలసిన బాధ్యత పూర్వం అయితే రాజ్యాల నుండి ప్రభులు ఉండేవారు, కానీ ఇప్పుడు మరి ప్రత్యేకంగా అది ప్రజల మీద కూడా కొంత మరి సమాధితం కోరే వారికి సహాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా ఇతోధికంగా మరి కళాకారులను ఆదుకోవాలి. అటువంటి సందర్భంలో మరి చాలామంది విద్యులు పెద్దలు వేదిక ముందున్నారు. అనేక కళారంగాల నుంచి వచ్చినటువంటి కళాకారులు ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి వాళ్ళు వచ్చారు. ఈ ఉద్దేశం ఏంటంటే 175 నియోజకవర్గాల్లో ఏ కళాకారుడైనా, భజన కళాకారుడా లేదా వాయిద్య కళాకారుడా, నృత్య కళాకారుడా, సంగీత కళాకారుడా, లేదు డోరు వాయించమా, హార్మోనియా, లేకపోతే కోలాటమా, లేకపోతే బ్యాండా, ఇన్న భేదం లేదు. పౌరాణికం, సాంఘికం, నటీనటులన్న తారతమ్యం కూడా లేదు. అందరినీ ఇందులో భాగస్వాములు చేయడం ద్వారా మనం ఒక సమిష్టి తత్వంతో ప్రభుత్వ పథకాలని, అలాగే పింఛను, అలాగే ఆర్థిక సహకారం వంటి కార్యక్రమాలని చాలామందికి ఎలా అప్లై చేయాలి, ఆ లబ్ధి ఎలా పొందాలన్న విషయాలు కూడా తెలియదు. కాబట్టి మరి మేము సంధానకర్తగా ఉంటే అక్కడ ఉన్నటువంటి విధి విధానాలను మీకు తెలియజెప్తూ, చాలామందికి తెలిసే ఉండొచ్చు కానీ కొంతమంది ఆ సందేహాలు కూడా వెలిపుచ్చుకున్న సందర్భంలో దాని గురించి కూడా మనం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా దాదాపు ఆంధ్రప్రదేశ్ మరి నాటక పరిషత్తుల సమాఖ్య సోదరుడు శ్రీనివాసరావు, దేవాది రాజప్రతి శ్రీనివాసరావు గారి యొక్క ప్రతిపాదనతో ఏర్పాటు చేయడం జరిగింది. 13 జిల్లాల్లో మరి దానికి శాఖలు ఉన్నాయి. దాదాపుగా ఒక 75 పరిషత్తుల దాకా మాకు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి ప్రతి జిల్లాలోనూ, రాయలసీమలో కొంచెం తక్కువగా ఉన్నా ఈ 9 జిల్లాల్లో కూడా చాలా ఎక్కువగా పరిషత్ నాటక సంస్థలు ఉండటం మీద దాన్ని అందరితో మమేకం చేయడం ద్వారా అటు పౌరాణిక నాటకాన్ని కూడా తీసుకురావాలని మేము కోరటం, అలాగే రాయలసీమ జిల్లాలో ఎక్కువగా పౌరాణిక నాటకాలు ఆధారంగా మెచ్చుకోవటం, సాంఘిక నాటకాలు వారికి సరిగ్గా తెలియదు. అటువంటి సందర్భంలో పౌరాణిక నాటక కళాకారులను కూడా మనం భాగస్వామ్యం చేయాలి, అలాగే నృత్యం సంగీతం అందరినీ కూడా మనం భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో బొడ్డేపల్లి అప్పారావు గారు జిల్లాలు పునర్విభజన జరిగిన తర్వాత ఈ మనం పశ్చిమ గోదావరి జిల్లా కొంత భాగం కృష్ణా జిల్లాలో కలవటం, కొంత భాగం రాజమండ్రి జిల్లాలో కలవటం, తూర్పు గోదావరి మనం ఎంతో దానికి కసరత్తు చేసి 2 నెలలుగా దానికి సంబంధించిన విధి విధానాలు అందరికీ చెప్పడం, అలాగే అందరినీ ఫోన్ నెంబర్లు మనం అందరి ఫోన్ నెంబర్లు తీసుకుని వారందరినీ మరి కంపెనీగా ఇవ్వడానికి అక్కడికక్కడ దగ్గరలో అందుబాటులో ఉండే విధంగా ఎక్కడికక్కడ మనం నియోజకవర్గ స్థాయి మరి కంపెనీలు కూడా ఆల్రెడీ మేము తయారు చేసి ఉంచాం, మిగిలిన కూడా భాగస్వామ్యం చేసి ఇవాళ వచ్చినారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి నిరోధకులుగా మారారని, వారు మతి భ్రమించి ప్రవర్తిస్తున్నారని, తక్షణమే వారిని పిచ్చాసుపత్రిలో చేర్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం చంద్రబాబు నైజమని అన్నారు. 3 రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిని వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు రైతులను రెచ్చగొడుతూ ఉద్యమాలు చేయించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనే ఆలోచన తప్ప వాడు మాట్లాడే దాంట్లో ఏదైనా వాస్తవం ఉన్నట్టు ఉన్న పరిస్థితి ఎవరు కనపడుతుందా? ఇవాళ పచ్చ మీడియా మాకు ఇంత పెద్ద సౌదులు నిర్మించామని చెప్పుకునేవాళ్ళు వాళ్ళు తీసుకునే పిచ్చి నిర్ణయాలకి ఇవాళ ఏం మాట్లాడాలన్నవి అది ఏ ప్రాంతాలు రాస్తారో చూడాలి. అసలు పేపర్లో చూస్తే ఒకప్పుడు ఏదో ఒక పేపర్ చూస్తే దాంట్లో ఒక వాస్తవం ఉంది, సమాజాన్ని అర్థం పట్టేలాగా కనపడుతుందనే పరిస్థితులు ఒకప్పుడు ఆలోచించే పేపర్లు ఇవాళ రాసే రాత్రిలో దిగజారిపోయి వాళ్ళు గొయ్యి వాళ్లే తగ్గిన పరిస్థితికి వెళ్ళిపోతా ఉన్నారు.
వాళ్ళు చూడండి, మీలో చూడండి, వాళ్ళ ఉత్తరాంధ్రాకి మరి వాళ్ళ రైతుల పాదయాత్ర అని మరి తనపెట్టడం దీని వెనకాల మొత్తం అస్త ఉంది. మీడియా దాన్ని సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు లోకేజు దాన్ని నడిపిస్తూ ఈ అమరావతి నుంచి ఉత్తరాంధ్ర యాత్ర చేయటువంటి దాని అర్థం ఏంటి అంటే మీ విశాఖపట్నం వద్దు, మా అమరావతి వద్దు, మీరైతే మీరు సంక్రాంతి కొండరా అని చెప్తారా? అక్కడ ఉత్తరాంధ్రకి సంబంధించిన రాష్ట్ర ప్రయాణ జిల్లాలన్నీ కూడా బాగా వెనకబడి పోయినాయి. ఇన్నాళ్ళకి మనకి విశాఖపట్నం కనుక రాజధాని అయితే మనకి అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని సంబరం చేసుకుంటా ఉన్నారు, చాలా సంతోషపడుతూ ఉన్నారు. అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళని రెచ్చగొడతారా? మీరు విశాఖపట్నం వద్దంటారా? ఆడ ఊరుకుంటారు, లేపుతాన్ని నిండుకుంటాం అంటే అదే అక్కడికి వెళ్ళి విశాఖపట్నం వద్దు అమరావతి వద్దు అంటే ఊరుకుంటారు వాళ్ళు. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలనే ఆలోచన దీనికి మరి గౌరవ హైకోర్టు వారు కూడా మరి ఏ రకంగా మరి ఆలోచనలో ఉన్నాయో మరి మనం వాళ్ళని తప్పుపట్టలేం. కానీ ఇవాళ వాళ్ళ పాదయాత్రను సమర్థించడం అంటే అశాంతిని సృష్టించడమే. రాష్ట్రం ఎంతో సజీవంగా సాగుతుంది, ఇక్కడ అశాంతిని సృష్టించాలని తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఆదివారం చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ భిక్షతో రాజకీయాల్లోకి వచ్చిన దౌర్భాగ్యుడు కొడాలి నాని అని అన్నారు. ఇప్పుడు మంత్రి పదవి కోసం ఇష్టం వచ్చినట్లు అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మరొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామని టీడీపీ శ్రేణులు హెచ్చరించారు. మీడియా మిత్రులందరూ కూడా పేరు నమస్కారాలు. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాలంటే కూడా మాకే ఒక భారతదేశంలో ఒక పౌరుడిగా దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలంటే మాకే అసహ్యం వేస్తోంది. ఎందుకంటే ఒక నికృష్టుడు, ఒక దౌర్భాగ్యుడు, ఒక విధవనార విధవ, ఒక పరుంబోకు నా కొడుకు, ఊర్లో ఎవరికి పుట్టినాడో తెలియని వ్యక్తి అయినటువంటి కొడాలి నాని ప్రతిసారి అతను పోయినటువంటి ఉద్యోగం తీసుకునేదానికి మా అధినేత పెద్ద ఆయన అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని సభ్య సమాజం చీత్కరించే విధంగా అతను మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి ఏమైనా రాష్ట్ర ప్రజలకి, మీడియా సోదరులకు అందరూ కూడా తెలుసు. ఈరోజు ఎమ్మెల్యే పదవిలో ఒక నాయకుడిగా ఉన్నాడంటే దానికి కారణం ఎవరు? రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? ఎవరు వల్ల నీకు ఈరోజు టికెట్ వచ్చింది? 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. ఎమ్మెల్యే అయిన తర్వాత గుడివాడ చరిత్రలో ఆ రోజు ఉన్నటువంటి రావి శోభనాధీశ్వరు గారు కాదని నీకు ఇవ్వటం జరిగింది. ఎందువల్ల ఇవ్వటం జరిగింది? ఒకసారి ఆలోచించాలి. నికృష్ట నా కొడక, నీకంటే ఘోరంగా మాట్లాడే పద్ధతి పదాలు మాకు బాగా తెలుసు. మేము ఇన్ని రోజులు మాట్లాడకూడదు అని ఆ ఉద్దేశంతో మా అధినేత, మా పెద్ద ఆయన మాకు అటువంటి పదాలు మాట్లాడకూడదు అనే ఉద్దేశం నేర్పించాడు కాబట్టి మేము ఇన్ని రోజులు మాట్లాడలా. నీకంటే కూడా రాయలసీమలో, చిత్తూరు జిల్లాలో ఇంకా ఎక్కువగా బూతులు మాకు వచ్చు. అసలు నువ్వు ఎవడికి పుట్టినావు ఆలోచించరా నికృష్ణ నా కొడక? నువ్వు నీకు పోయినటువంటి మంత్రి పదవిని తీసుకోవాలనే ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మంత్రి పదవులు చేంజ్ చేస్తారని చెప్పిన వెంటనే నువ్వు కానీ నీలాంటి వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురు కానీ మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు ఉండే పరిస్థితులు నీకు తెలిసిన ఏ విధంగా జరుగుతా? నువ్వే హైదరాబాద్లో కూర్చొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అక్కడే తెలుగుదేశం కానీ తెలంగాణ టీఆర్ఎస్ వాళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడుతూ ఉండవు, ఎవరితో కలిసి వ్యాపారం చేస్తావు నీకు తెలుసు. కానీ ఈరోజు ఆ పదవి కోసం నువ్వు మాట్లాడే పద్ధతి, నీ ఇంట్లో ఉన్నటువంటి మేము తిట్టకూడదు అక్కా చెల్లెల్లాగా ఉన్నటువంటి మీ ఇంట్లో ఉన్న స్త్రీలు కూడా అసహించుకునే పరిస్థితి ఈరోజు ఉంది. నిన్న దేవినేని ఉమాగారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తుంటారు. గుడివాడ నియోజకవర్గం పేరు చెప్పిన వెంటనే బయట ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరూ అసహించుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తికి మనం అందరూ ఎమ్మెల్యే పదవి ఇవ్వటం జరిగింది. అన్ని పార్టీలు కలిసి
ఇటువంటి వ్యక్తిని రాష్ట్రంలోనే ఉండకుండా వెళ్ళేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కరాటే క్రీడ కామన్వెల్త్ లోకి ప్రవేశించిన తొలి దశలోనే పతకాల పంటను పండించి కామన్వెల్త్ లో 5వ స్థానంలో భారతదేశాన్ని నిలబెట్టిందని షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఇండియా చీఫ్ ఆర్ మల్లికార్జున గౌడ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు లయన్స్ జిల్లా నాయకులు పాస్ట్ గవర్నర్ బాదం బాలకృష్ణలు అన్నారు. సామర్లకోట ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో షోటోకాన్ కరాటే అసోసియేషన్ లయన్స్ క్లబ్ శ్రీ భీమేశ్వర సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ స్థాయి కరాటీ పోటీలను స్థానిక కోచ్ ఏపీ స్టేట్ కరాటీ స్టైల్ చీఫ్ డి శంకరరావు అధ్యక్షతన ఘనంగా జరిగింది. 8 రాష్ట్రాలకు చెందిన సుమారు 1000 క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 8 రాష్ట్రాల నుంచి విచ్చేసి పాల్గొన్న అసోసియేషన్ నాయకులకు సీనియర్ కోచ్లకు నిర్వాహకులు శంకర్ ఆధ్వర్యంలో ఘన సత్కారం చేశారు. ఈ యొక్క క్రీడ ఆత్మరక్షణకు నేర్చుకోబడ్డ క్రీడ దినదిన అభివృద్ధి పొందుతూ నేడు ఒలింపిక్ కమిటీలో అదేవిధంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో స్థానం సంపాదించడం, అదేవిధంగా ఈ కరాటని గుర్తించి ప్రతి ఒక్క సర్టిఫికెట్ కూడా సైడ్ యాక్టివిటీ కింద ఈ యొక్క సర్టిఫికెట్ ఉపయోగపడతా ఉంటుంది ఈరోజు పిల్లలకు. ఇది మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము నేర్చుకునే రోజుల్లో జస్ట్ ఒక ఆత్మరక్షణకు నేర్చుకునే ఆటని ఈరోజు చాలా అదృష్టంగా భావించి పిల్లలందరూ కూడా ఆటలు ఈ యొక్క సర్టిఫికెట్ ఉపయోగపడే విధంగా ముందుకెళ్తా ఉంది. ఆల్రెడీ లైవ్లో కామన్వెల్త్ గేమ్స్ ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. మన భారతదేశానికి 3 గోల్డ్స్, 6 బ్రాంజ్, 12 బ్రాంజ్ మెడల్స్తో మన భారతదేశం ముందంజలో ఉంది కరాటే విషయంలో అని మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఇప్పుడు నెట్లో కొట్టి చూసినా కూడా కామన్వెల్త్ గేమ్స్లో 3 గోల్డ్లు, 6 బ్రాంజ్, 13 బ్రాంజ్, 6 సిల్వర్ మెడల్స్తో మన భారతదేశం ముందంజలో 3వ ప్రేమలో ఉంది అని చెప్పి మేము గర్విస్తూ ఉన్నాం. దానికి సహాయపడుతున్న ప్రతి స్పాన్సర్లకు, అదేవిధంగా పార్టిసిపేట్ చేస్తున్న మన స్టూడెంట్స్ తల్లిదండ్రులకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ భవిష్యత్తులో ఆధ్వర్యంలో ఈరోజు అమర్లకోటలో మాస్టర్ శంకర్ గారు ఈ యొక్క నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 4 ఛాంపియన్షిప్స్ ఇక్కడ విజయడం జరిగింది. ఇక్కడ పూర్తి బాధ్యతగా లయన్స్ క్లబ్ వారు విధానం వేసుకొని ఈ యొక్క ఛాంపియన్షిప్ని సక్సెస్కి వారి ముందుండి మాకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మాకు అసోసియేషన్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు ముందుగా తెలుపుతూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే దాదాపు 8 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన మాస్టర్లకు మాకు అసోసియేషన్ నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. కరాటే అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ముందుగా ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న ఈ ఆర్ట్ దినదిన అభివృద్ధి పొందుతూ ఈరోజు సైడ్ యాక్టివిటీ కింద ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతూ ఉంది. నేషనల్ ఒలింపిక్ కమిటీలో, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో ఈ కరాటేకి స్థానం దక్కడం, అదేవిధంగా నేటి వాళ్ళు రేపటి పౌరులు అనడానికి ఈ యొక్క కరాటే సర్టిఫికెట్ కరాటే నేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాదు, రేపు భవిష్యత్తులో ప్రతి వాళ్ళ ఎదుగుదలకు ప్రతి ఒక్క సర్టిఫికెట్ ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఉదాహరణకి కామన్వెల్త్ గేమ్స్ ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయి. కామన్వెల్త్ గేమ్స్లో కూడా మన భారతదేశం నుంచి పార్టిసిపేట్ చేసిన విద్యార్థి విద్యార్థులు 3 గోల్డ్స్, 6 సిల్వర్ మెడల్స్, 13 బ్రాంజ్ మెడల్లో మన భారతదేశం 3వ స్థానంలో ఉందని చెప్పి మేము గర్విస్తూ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దీనికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క క్రీడాకారులకు, ఇచ్చేసిన లయన్స్ క్లబ్ మెంబర్లకు, తల్లిదండ్రులకు, వివిధ జిల్లా నుంచి ఇచ్చేసిన మాస్టర్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ఛాంపియన్షిప్ నిర్వహించిన మా శంకర్ గారికి మాకు ఆరోగ్యంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.
అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం శ్రీకాకుళం పట్టణంలో 7 రోడ్ల కోడలి వద్ద గల వైఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, జిల్లా జడ్జి జి గోపి, జిల్లా ఎస్పీ రాధిక జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తొలుత జిల్లా జడ్జి జి గోపి మాట్లాడుతూ, మీ ఆలోచనలు నిరుత్సాహంతో క్షణికావేశంలో ఉత్పన్నమైన భయంకర ఆలోచనలకు గురికాకూడదని అన్నారు. తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాలని, అందుకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మాట్లాడుతూ, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా చిన్న చిన్న కారణాలతో జీవితాన్ని చాలించేస్తున్నారని, అన్ని సమస్యలను విస్మరించి ముందుకు నడవాలని ఆయన భరోసా కల్పించారు. ఆత్మహత్య ఒక నేరమని గ్రహించాలని, ప్రతి ఒక్కరూ దీనిని అర్థం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. మంచి గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి యువత 30 ఇయర్స్ మీలో ఉన్న వాళ్ళంతా ఆత్మహత్యలు చేసుకుంటూ పోతే దేశం ఏమైపోతుంది? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? కారణాలు ఏంటి? ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళలో ఏ ఏ రంగాల వాళ్ళు ఉన్నారో అనేసి ఒక అనాలిసిస్ చేశారు. ఎక్కువ శాతం మంది దేశం కూలి ఆత్మహత్య చేసుకుంటున్నారు, దాని తర్వాత గృహిణులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, దాని తర్వాత సొంతంగా వృత్తి వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డిప్రెషన్ గా అనిపించిన ప్రపంచ సుసైడ్ నివారణ దినం ఈ సందర్భంలో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ జడ్జ్ గోపి గారు, డిస్ట్రిక్ట్ ఎస్పి రాధిక గారు, అడిషనల్ ఎస్పి మణికంఠ గారు, మిగతా అందరూ పోలీస్ సిబ్బందులు, నా ముందు ఉన్న యువతులు, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, ఎన్సీసీ క్యాడెట్స్, పోలీస్ సిబ్బందులు, విలేకరుల మిత్రులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. సో ఇవన్నీ మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మన దేవుడు చూడండి, ఎవరైనా రాముడు చూడండి, ఎన్నో విషయాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయనకి ఆయన ఇల్లు నుంచి బయట మారేశారు, 14 ఇయర్స్ జంగల్లో వెళ్ళమన్నారు. ఆయన భార్యకి సంబడి వేసుకుంట ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ సింగిల్ హ్యాండెడ్లీ ఫాట్ విత్ ద బిగ్గెస్ట్ కింగ్, అంటే రిచెస్ట్ కింగ్ ఆఫ్ ద వరల్డ్, గోల్డెన్ లంక, సోనేకి లంక అంటాం. సో రిచెస్ట్ కింగ్ తో ఫైట్ చేసి తీసుకువచ్చారు. ఎస్ మన జీసస్ క్రైస్ట్ ఎన్నో ప్రాబ్లమ్స్ బాధ్యత పౌరుడిగా ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం సందర్భంగా మనస వాచ కర్మణ మరి ఎంత ఒత్తిడి ఉంటుందంటే మాకు చాలా ఒత్తిడి అయినప్పటికీ కూడా ఎవరైనా ఇప్పటికీ ఎవరైనా జడ్జి కానీ లేదంటే కోర్టుల్లో పనిచేసే వాళ్ళని కానీ ఆత్మహత్య చేసి చనిపోయిన ఉందా? ఎక్కడా లేదు. కేవలం గృహిణులు స్టూడెంట్స్ మధ్య ఎక్కువ ఈ యొక్క ఆత్మహత్యలు ఉండడం ప్రకారంగా మనం వింటున్నాం. ఇంకా మాట్లాడతాను, నేను వదిలేస్తాను 2 నిమిషాల్లో. అయితే మానవ జాతి యొక్క ప్రాసెస్ గురించి మేడం గారు మాట్లాడారు, మీరు కూడా ఆ విషయాన్ని చెప్పి ముగిస్తారు ప్రారంభించారు. వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలని తెలిపారు. సుమారు 3,500 మందికి భోజనాలు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను వారు అభినందించారు. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక సామర్లకోట రైల్వే స్టేషన్ వద్ద తోగుడు బండ్ల వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 5,000 మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొరబాబు, దివంగత ఎమ్మెల్యే బొడ్డు భాస్కర్ రామారావు, తనయుడు వెంకటరమణ చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్పర్సన్
ఓబా జాన్ మోజెస్, వేట్లపాలెం వైస్ ప్రెసిడెంట్ గోలి శ్రీరామ్, సామర్లకోట టౌన్ ప్రెసిడెంట్ మద్దాల శ్రీను, సీనియర్ వైసీపీ నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు, కార్యకర్తలు, వర్తక సంఘ సభ్యులు పాల్గొన్నారు. వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలని తెలిపారు. సుమారు 3,500 మందికి భోజనాలు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను వారు అభినందించారు. పిలవగానే వచ్చినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు కోరాడ రాజబాబు గారికి, అలాగే మన 7వ వార్డు కార్పొరేటర్ మన మంగమ్మ గారి భర్త అయినటువంటి శ్రీ పిల్లా వెంకటరావు గారికి విషయంగా చెప్పగల వచ్చి ఈ యొక్క అనసంతలో పాల్గొన్నారు. అలాగే మా కమిటీ తరఫున ఒక 4,000 మందికి అనసంధానారాధన జరుగుతున్నది. ఇక్కడ అందరికీ కూడా ప్రసాదం చక్కగానుంది. వర్షం కూడా మాకు సహకరించింది ఆ భగవంతుడి వల్ల. వచ్చినందుకు పెద్దలకు కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 7వ వార్డులో బాంబే కాలనీ మన కమిటీ బాంబే ధోబీ కాలనీ కమిటీ వారు మాత్రం చాలా భారీ ఎత్తున అనుసంతాపం చేశారు. కానీ ఇలాగా ఈ అవకాశం మాత్రం నిజంగా వర్షం కూడా చాలా బాగా కాపాడింది. ఎంత అదృష్టం అంటే నిజంగాన ఇందాకనైతే లైను ఆ చివరి వరకు కూడా వెళ్ళింది. చాలా బాగా భారీ ఎత్తున పెట్టారు. ఇలాగ ఈ కార్యక్రమం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇలా చేయాలని చెప్పేసి కోరుకుంటూ చాలా తీసుకుంటాం. ఈరోజు మధురవాడ 7వ పదిలో ఈ ధోబీ కాలనీ ఈ లైన్స్ బాయ్స్ రాద్దరిలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ అన్న సమారాధనకి రావడం జరిగింది. ఇక్కడ చాలా బాగా ఈ భోజనం ఏర్పాటు చేయడం, భక్తులందరికీ కూడా 1,000 మందిలో అక్కడ ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు ఉండాలని, ఇంత చక్కటి కార్యక్రమం చేసేటువంటి లైన్ బాయ్స్ వినాయక చవితి కమిటీ వారికి, ఈ ధోబీ కాలనీ వారికి అందరూ కూడా విఘ్నేశ్వర ఆశీస్సులు ఉండాలని చెప్పి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక సామర్లకోట రైల్వే స్టేషన్ వద్ద తోగుడు బండ్ల వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 5,000 మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొరబాబు, దివంగత ఎమ్మెల్యే బొడ్డు భాస్కర్ రామారావు, తనయుడు వెంకటరమణ చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఓబా జాన్ మోజెస్, వేట్లపాలెం వైస్ ప్రెసిడెంట్ గోలి శ్రీరామ్, సామర్లకోట టౌన్ ప్రెసిడెంట్ మద్దాల శ్రీను, సీనియర్ వైసీపీ నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు, కార్యకర్తలు, వర్తక సంఘ సభ్యులు పాల్గొన్నారు. Thank you.
గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు రెడ్డి శాంతి, దాసుపురం, చిన్న పద్మాపురం, సవరతిడ్డిమి గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో చేకూరిన లబ్ధిని వివరించారు. కార్యక్రమంలో పాతపట్నం మండల పలు శాఖ అధికారులు, తిడ్డిమి గ్రామ సచివాలయ ఉద్యోగులు, పాతపట్నం మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్రీస్తు బోధనలు అందరికీ మార్గదర్శకం అని రెవరెండ్ సుధీర్ బాబు బ్రదర్ సత్యానంద్ కుమార్ అన్నారు. మేకింగ్ సోల్డర్స్ ఫర్ క్రైస్ట్ ఆధ్వర్యంలో యూత్ రివైవల్ మీట్ డాబా గార్డెన్స్లో ఉన్న సెవెన్ లెమ్స్ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రెవరెండ్ సుధీర్ బాబు బ్రదర్ సత్యానంద్ కుమార్లు క్రీస్తు బోధనలు వివరించారు. క్రీస్తు అంటే మతం కాదని మార్గమని సూచించారు. యువతి యువకులు క్రీస్తు బోధనలు పాటిస్తూ ఆయన సూచించిన మార్గంలో నడిచి మంచి ఉన్నత భవిష్యత్తు పొందాలని ఆకాంక్షించారు. అయితే బ్రదర్ నానిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాస్టర్ బెత్సబిరాని, నిరీక్షణ విరిసియోను సంఘ సభ్యులు, సుమారు 200 మంది యువత యువకులు పాల్గొన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు సత్యానంద్ కుమార్. ఈ ఆర్గనైజేషన్ని, మేకింగ్ సోల్జర్స్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ఆర్గనైజేషన్ని మరి నానిబాబు గారితో కలిసి మేము పనిచేయడానికి మేము ఇందులో సభ్యులుగా పనిచేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం యవనస్తులను మరి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించడానికి కావాల్సినటువంటి దిశానిర్దేశం చేయడానికి, క్రీస్తు వారు తన జీవితంలో అవలంబించి తన జీవితంలో ఆచరించి సమాజానికి ఆయన ఏమై ఉన్నారో, ఏ మాదిరిని ఆయన సమాజానికి చూపించారో, అది ఇప్పుడున్నటువంటి యువతకు, పాడైపోతున్నటువంటి యువతకు మరి వారి యొక్క అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి వైజాగ్ ప్రాంతంలో దేవుని పరిచయంలో ఉన్నటువంటి నేను ఈ యొక్క డాబా గార్డెన్స్ ప్రాంతంలోని సెవెన్ ల్యాంప్స్ అనేటువంటి ఈ యొక్క హోటల్లో వారి యొక్క సెవెన్ ల్యాంప్స్ హోటల్ యొక్క అధినేత నానిబాబు గారు, వారి యొక్క కుటుంబము, అలాగనే సాధన గ్రూప్స్ యొక్క అధినేత డాక్టర్ బ్రదర్ సత్యానంద్ కుమార్ గారు, దేవుని పరిచయంలో ఉన్నటువంటి వీరితో కలిసి ఈ రోజున సమాజంలో మనం చూస్తున్నప్పుడు యవనస్తులు కుటుంబాలు ఎంత విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు, ఏదైనా చేయాలనేటువంటి తపన, సో వారి కొరకు ప్రత్యేకంగా ఏదైనా కార్యక్రమం పెట్టాలనేటువంటి ఆలోచనతో మొదటగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు వందనాలు తెలియజేస్తూ ఈ త్రివిల్ మీట్ని హోటల్ సెవెన్ ల్యాంప్స్ ఎందు డాబాగడ్డ మెయిన్ రోడ్డున జరిపించడం జరిగినది. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీనికి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా ఉన్న నన్ను, దానికి సహకరించిన దైవదాసులు, సెక్రటరీ ట్రెజరర్ గారి ఆధ్వర్యంలో మరి యవనస్తుల యొక్క జీవన విధాన శైలికి తగిన విధంగా వారి భవిష్యత్తును మార్చడానికి వాక్యంలో ఉన్న వెలుగును తెలియపరచుటకు మాకు ఈ సమయం ఇచ్చి దొరికినది. కావున దీని ద్వారా అనేక మంది యువకులు, ఎంతమంది యువకుల్లో ఉన్న అపోహను తొలగించాలని, క్రీస్తు అంటే మతం కాదు, క్రీస్తు అంటే మార్గం అని తెలియజేయటకు ఈ కార్యక్రమం చేయటకును సిద్ధపడి జరిపించబడి ఉన్నది. పిల్లలు చదువుతో పాటు ఆటపాటల్లో రాణించాలని పారిశ్రామిక ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆకాంక్షించారు. డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఇంటర్నేషనల్ ఈవెంట్ డైరెక్టర్ వీరుమామ నేతృత్వంలో యుపకార్ వైజాగ్ రాక్ సింగర్స్ మెగా ఫైనల్స్ అండ్ వైజాగ్ కిడ్స్ ఫ్యాషన్ రన్వే మెగా ఫైనల్స్ ఈవెంట్ ఆహుతులు కరతాళ ధ్వనిలో ఉత్సాహభరితంగా జరిగింది. ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ
స్థానిక సింగర్స్ కిట్స్ను ప్రోత్సహించే దిశగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరుమామను అభినందించారు. యుపకార్ కంచర్ల చిత్ర హీరో ఉపేంద్ర మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా యుపకార్ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నా తాము ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వివికే హౌసింగ్ అధినేత విజయ్ కుమార్, షియాన్ ట్రైన్ రెస్టో యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే అండి. నేను మీ వీరుమామని మాట్లాడుతున్నాను. ఈరోజు వైజాగ్ రాక్ సింగర్ అండ్ అలాగే కిడ్స్ ఫ్యాషన్ రన్వే మెగా ఫైనల్ ఈవెంట్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మాత్యలు శ్రీ గుడివాడ అమర్నాథ్ అన్న మరి చీఫ్ గెస్ట్గా వచ్చారు. అలాగే ఉపకార్ సంస్థ ఉపేంద్ర గారు, అచ్యుత్ గారు ప్రజెంటింగ్ స్పాన్సర్గా ఉండి ఈ ఈవెంట్ని మరి ముందు తీసుకెళ్తున్నాం. అలాగే వారితో పాటు విజన్ వివికే హౌసింగ్ ప్రైవేట్ ప్రాజెక్ట్ లిమిటెడ్, అలాగే రెయిన్బో హాస్పిటల్స్ అనిల్ గారు, అలాగే ఎంబీ హాస్పిటల్స్, అలాగే ఫార్చ్యూన్ ఇన్ఫ్రా బాబు గారు, వీళ్ళతో పాటు షియాన్ ట్రైన్ రెస్టారెంట్తో పాటు ఇంకా చాలామంది స్పాన్సర్స్ ముందుకు రావడం వల్ల ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఒక 3 మంత్స్ పాటు మరి కాన్సెప్షన్ చేసి ఈరోజు ఇలా తీసుకొచ్చాం. అండ్ ముందుగా విశాఖపట్నం మీడియాని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఎందుకంటే మీరు లేకపోతే ఇంతమంది జనం ఇంత వర్షంలో కూడా వచ్చారు అంటే కనుక దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మీడియా. కెన్ వి హావ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ సో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మీ ముందు మరి చేస్తూ ఉంటాం. అలాగే ఈ విన్నర్స్తో మ్యూజిక్ ఆల్బమ్ అండ్ స్పెషల్ క్యాలెండర్ మరి చేపడిపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీరు మామ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీరుమామ ఆధ్వర్యంలో వైజాగ్ కిడ్స్ ఫ్యాషన్ రన్వే జరగడం జరిగింది. దానికి ప్రెజెంటింగ్ స్పాన్సర్గా ఉపకా చారిటబుల్ ట్రస్ట్ని వ్యవహరించడం జరుగుతుంది. ఆయన టాలెంట్ బయట తీసుకొచ్చే కార్యక్రమంలో మా వంతు సహాయంగా ప్రెజెంటింగ్ స్పాన్సర్గా మేము ఈరోజు ముందుకొచ్చి ఈవెంట్ని చేయడం జరుగుతుంది. సో ఇలాగే ఇంకా ఆయన ఎన్ని చేయాలనుకున్నా సరే, టాలెంట్ బయట తీసుకొచ్చే కార్యక్రమాలు ఏం చేయాలనుకున్నా సరే మేము ముందుంటామని ఈ సభాపూర్వంగా తెలియజేసుకున్నాం. ధన్యవాదాలు. 11/9/2022 ఉచిత మెగా శిబిరం స్వర్గీయ కీర్తి శేషులు కొల్లి అప్పలస్వామి రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా తమ కుమారుడైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఐటీ విభాగం కొల్లి నూకరెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతమైన 61వ వార్డ్ మల్కాపురం రెడ్డి వీధి రామాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్షలు, దంత పరీక్షలు, బీపీ, షుగర్ టెస్టులు, ఆక్సిజన్ లెవెల్స్, హార్ట్ బీట్ పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా ఇవ్వడం జరిగింది. కంటి పరీక్షలు చేసిన వారిలో అవసరం ఉన్నవారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయటకు పుష్పగిరి హాస్పిటల్ కోఆర్డినేటర్ విశాఖపట్నం ఎంఎస్ఎల్ రాజు తమ మాటలలో తెలియపరిచారు. కొసమెరుపుగా విశాఖపట్నం డిప్యూటీ మేయర్ శ్రీధర్ తమ కళ్ళను ఈ శిబిరంలో పరీక్షించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 58వ వార్డ్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గులిగిందల కృష్ణ, 58వ వార్డ్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పుర్రి సురేష్ యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీధర్, కొట్టుమూర్తి, ఇసుకరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్, ఈరోజు మల్కాపురంలోని మన నోగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఐ క్యాంపు జరగడం జరుగుతుంది. మేము విజయనగరం పుష్పగిరి హాస్పిటల్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఈరోజు అరౌండ్ ఇక్కడ చూపించుకోవడానికి అప్రాక్సిమేట్గా 100 మంది రావడం జరిగింది. ఇందులో 20 మంది వరకు ఆపరేషన్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళందరికీ రేపు అనగా సోమవారం నాడు 10 గంటలకు మా బస్సు వచ్చి తీసుకెళ్తుందండి. ఆపరేషన్ అనంతరం వీళ్ళందరికీ ఫ్రీగా మెడిసిన్స్ కానీ, గ్లాసెస్ కానీ ఏవైతే అవసరమో అవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 2 విజిట్స్ ఉంటాయంటే అవి కూడా ఇక్కడికే ఆప్తమాలజీ వచ్చి చెక్ చేసి వాళ్ళకి మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ జరుగుతుందండి. ఇదంతా ఈరోజు క్యాంప్ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఎవరైనా చూపించుకున్నారంటే వచ్చి చూపించుకోవాల్సిందే. మీ పేరు, మీ హాస్పిటల్ నేమ్? నా పేరు ఎంఎస్ఎల్ రాజండి, పుష్పగిరి కోఆర్డినేటర్ విశాఖపట్నం. విశాఖపట్నం డిస్టిక్లో అన్నీ నేనే చూసుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఒకసారి కృతజ్ఞతలు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఐటీవి కార్యదర్శి కొల్లి నూకరెడ్డి గారి తండ్రి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా, 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున
మెడికల్ క్యాంప్ పెట్టడం, సుమారు 1000 మందికి పైగా ఈరోజు ప్రజలు వచ్చి వాళ్ళ ఆరోగ్యాలు పరీక్షించుకోవడం, వాళ్ళకి ఉచితంగా మందులు పంపిణీ చేయటం, అవసరమయ్యేలాగుంటే టెస్టులు కూడా సహాయక సహకారాలు అందించడం ఇది చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో కార్యక్రమాలు చేయాలనుకుంటే చాలా కష్టమైన పరిస్థితి. అలాంటిది వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఒక గుర్తింపుగా తండ్రికి రుణం తీర్చుకోవడానికి గుర్తింపుగా అద్భుతమైన కార్యక్రమం చేసినందుకు నాగరికి అభినందిస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు విస్తరించాలని, అదేవిధంగా వారికి భగవంతుడు అన్య ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. బొల్లి అప్పలస్వామి రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పెళ్లిలో మెడికల్ క్యాంప్లో జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అన్ని రకాల డాక్టర్లు కూడా, మరి కంటికి సంబంధించి కానీ డెంటల్ డాక్టర్లు కానీ అన్ని రకాల వైద్యం చేయడానికి ఆర్థోపెడిక్ కానీ అన్ని రకాల డాక్టర్లు కూడా వచ్చి మరి ఈ కార్యక్రమంలో ఆందోళన ఇవ్వడం కానీ, మరి కృష్ణ గారు మరి సురేష్ గారు, లోకరెడ్డి గారు, మరి పట్టుమతి గారు, మొత్తం అందరూ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి లోకరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ చేయడంలో ఉంటారు అభినందన ప్రత్యేకంగా మా లోకరెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు కొల్లి అప్పలస్వామి రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ తనయుడు కొల్లి నోకరెడ్డి గారు, రాష్ట్ర ఐటీ సెక్రటరీ అయినటువంటి కొల్లి నోకరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా మెడికల్ క్యాంప్కి ఈరోజు వస్తున్న జనాధారం చూస్తుంటే నిజంగా ఈ రోజుల్లో కూడా ఇటువంటి తల్లిదండ్రుల పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి నోకరెడ్డి గారిని ఎంతైనా అభినందనీయులు. వారికి ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ పేద ప్రజలందరికీ కూడా సర్వీస్ అందించాలని, మా వైపు నుంచి కూడా సంపూర్ణ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నోకరెడ్డి గారికి ఉంటాయని, అలాగే ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండి మెండుగా ఉండి ఆయన ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింతగా చేరువై ఆయన సేవలు ఇంకా మరింత విస్తృతంగా చేయాలని, ఈ వార్డులోనే కాకుండా 7 వార్డులో కూడా ఆయన సేవలు విస్తరించాలని మరీ కోరుతున్నాం. ఈ అవకాశం వచ్చినటువంటి నోకరెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృష్ణంరాజు యొక్క సెలవు, ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన అంత్యక్రియలు, శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం, తాడేపల్లి గూడెంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన, కళలను ప్రతి ఒక్కరూ ఆదరించాలి, తాడేపల్లి గూడెంలో నాటక కళా పరిషత్ సమైక్య అధ్యక్షులు బుద్దల వెంకటరామారావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.